స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ మ్యాగ్నస్ విఈన్టీ హాస్పిటల్ ఐఎమ్ డాక్టర్ రవికుమార్ ఈఎన్టీ హెడ్ అండ్ ఎక్స్ సర్జన్ ఫ్రమ్ మ్యాగ్నస్ ఈఎన్టీ హాస్పిటల్ హైదరాబాద్ ఈరోజు మనం సైనసైటిస్ లక్షణాలు ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం చాలామందికి డౌట్స్ ఉంటాయి సైనసైసిటిస్ అంటే ఏంటి అసలు కొంతమంది హెడ్ ఎక్తో వస్తుంటారు నాకు సైనసైటిస్ ఉందా సార్ అంటారు కొంతమంది జలుబుతో వస్తుంటారు నాకు సైనసైటిస్ ఉందా అండి అంటారు అయితే సైనసైటిస్ లక్షణాలు ఏమిటి అనేది ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సైనసైటిస్ లక్షణాలలో ముఖ్యమైనది హెడేక్ తలనొప్పి పేషెంట్స్కి తలనొప్పి అనేది హెడ్లో ఏ భాగంలో అయినా రావచ్చు కొంతమందికి ఓన్లీ ఫేషియల్ పెయిన్స్ రావచ్చు ఓన్లీ ఫేస్ పైన కంటి కింద భాగంలో కంటి లోపల లేదా కంటి పై భాగంలో నొప్పి రావచ్చు కొంతమందికి తల పై భాగంలో నొప్పి రావచ్చు తల వెనుక భాగంలో నొప్పి రావచ్చు అలా తలలో ఎక్కడైనా సైనసైటిస్ ద్వారా నొప్పి అనేది ఉంటుంది హెడేక్ అనేది ఎక్కడైనా రావచ్చు కొంతమందికి హెడేక్ లేకుండా ఓన్లీ ప్రెషర్ ఫీలింగ్ ఉంటుంది అంటే తల బరువులాగా అనిపిస్తుంటుంది తలలో ఏదో ఉన్నట్టు డల్గా అనిపిస్తుంటుంది ఏ పని చేయవద్ది కాదు ఇలా ఈ విధంగా హెడేక్ అనేది ఎలాగైనా ప్రజెంట్ కావచ్చు రెండవ లక్షణము ఫీవర్ జ్వరం రావచ్చు మూడవది ముక్కు దిబ్బడ అంటే ముక్కులో నుంచి గాలి అనేది శ్వాస సరిగా ఆడకపోవడం అది రెండు వైపులా ఇబ్బంది రావచ్చు ఒక సైడే ఇబ్బంది రావచ్చు కొంతమందికి అప్పుడప్పుడు రైట్ సైడు అప్పుడప్పుడు లెఫ్ట్ సైడు బ్లాక్ అవ్వచ్చు వీటన్నిటి ఇవన్నీ కూడా సైనసైటిస్ లక్షణాలు ఇంకా చెప్పుకోదగిలినవి ముక్కులో నుంచి చీమిడి కారణం ముక్కులో నుంచి చీమిడి అనేది అంటే పస్సు ముక్కు ముందు ద్వారా రా ముందు నుంచి రావచ్చు లేదా వెనక నుంచి గొంతులో పడి గొంతులో ఇరిటేషను రావడం దగ్గు రావడము ఆ దగ్గులో తెమడ రావడము ఇటువంటి లక్షణాలన్నీ కూడా సైనసైటిస్కి సంబంధించినవే ఇంకా చాలామందికి కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతుంది కాన్సన్ట్రేషన్ అనేది చేయలేరు సపోజ్ స్టూడెంట్స్ ఉన్నారు ఏదైనా చదువుకోవాలని కూర్చుంటారు ఈ సైనసైటిస్ ఉన్న పిల్లలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు కా అలా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వలన వాళ్ళకు చదివింది సరిగా గుర్తుండదు అలాగే ఉద్యోగస్తులు సైన్సైటిస్ వలన వాళ్ళు ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు దానితోటి వాళ్ళు చేసే పని కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే ముక్కులో నుంచి గాలి సరిగా ఆడకపోవడం వల్ల ముక్కు దిబ్బడ వలన నోరు తెరిచి పిల్లలైతేనేమో నోరు తెరిచి పడుకుంటుంటారు పెద్దవాళ్ళు కూడా నోరు తెరిచి పడుకోవడము కొద్దిగా గురకలాగా రావడము దాని ద్వారా జరుగుతుంది ఇదంతా కూడా సైనసైటిస్కి సంబంధించిన లక్షణాలు అయితే మనం ఈఎన్టీ డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి ఎటువంటి సందర్భాల్లో సంప్రదించాలి మామూలుగా అందరికీ జలుబు చేస్తుంటుంది అది రకరకాల కారణాల వల్ల అయ్యి ఉండొచ్చు వాతావరణ మార్పుల వల్ల కానీ మనం తీసుకునే పదార్థాల వల్ల కానీ జలుబు అనేది చేస్తుంటుంది అయితే ఇమ్యూనిటీ మంచిగా ఉన్నవారికి అంటే రోగ నిరోధక శక్తి బాగా ఉన్నవారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టదు జలుబు వచ్చిన వెంటనే ఒకటి లేదా రెండు లేదా మూడు రోజులలో తగ్గిపోతుంటుంది ఎవరికైతే ఈ జలుబు అనేది రెండు మూడు రోజులలో తగ్గకుండా ఇబ్బంది పెడుతుందో అప్పుడు ఇమీడియట్గా ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి లేదా నేను ఇందాక చెప్పినట్టు విపరీతమైన హెడేక్ రావడం కానీ ముక్కు దిబ్బడ ముక్కులో నుంచి గాలి సరిగా ఆడకపోవడం వల్ల కానీ ముక్కులో నుంచి చీమ్ కారుతున్నా లేదా కంటి నొప్పి వల్ల కానీ లేదా నెక్ పెయిన్స్ ఫీవరు ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి అలా మీరు ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించినట్లయితే డాక్టర్ గారు మిమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ లక్షణాలను క్షుణ్ణంగా మీరు వివరించినట్లయితే వారు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటే టెస్ట్ల ద్వారా లైక్ ఎక్స్రే కానీ లేదా సిటీ స్కాన్ ఆఫ్ పారానేసల్ సైన్సెస్ అంటే సైనస్లలో సిటీ స్కాన్ కానీ తీసి దాని ద్వారా వ్యాధి తీవ్రతను సైనసైటిస్ తీవ్రతను నిర్ధారణ చేయగలుగుతారు సైనసైటిస్ అనేది సిటీ స్కాన్ తీశాక అది మైల్డ్ ఉందా అంటే ప్రాబ్లము మామూలుగా ఉందా ఎక్కువగా ఉందా అనేది నిర్ధారణ చేస్తారు సైనసైటిస్ కనుక మామూలుగా ఉన్నట్లయితే డాక్టర్ గారు మెడిసిన్స్ రాసిస్తారు సైనసైటిస్ కనుక తీవ్రంగా ఉన్నట్లయితే అంటే సైనస్ల లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనస్లలో లేదా ముక్కు దూలం బాగా వంకరగా ఉండడం బాగా పెరిగి ఉండడం లేదా ముక్కులో కండలు టర్మినేట్స్ అనేవి ఉంటాయి అవి బాగా పెరిగి ఉండడం కానీ లేదా పాలిప్స్ అనేవి ఉంటాయి అటువంటి సందర్భాలలో సైనసైటిస్కి డాక్టర్ గారు ఆపరేషన్ అడ్వైజ్ చేస్తారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము వీలైనంత త్వరగా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ